ప్రతి వారం మీకు ఒక వెల్త్ క్రియేటర్ను పరిచయం చేస్తున్నాం. అందులో భాగంగా ఈసారి మన ముందున్నారు స్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కరుణాకర్ ఎం రెడ్డి గారు. ఈయన ఈ కంపెనీ ఫౌండరు, అదేవిధంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు. అయితే ఈయన వెల్త్ క్రియేటరే కాదు, హెల్త్ క్రియేటర్ అని కూడా చెప్పాలి. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈయన ప్రస్తుతం 33 దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఇండియా కంపెనీ ప్రస్థానం ఏ రకంగా సాగింది, అదేవిధంగా కరుణాకర్ ఎం రెడ్డి గారి జీవిత చరిత్ర ఏ రకంగా కొనసాగింది, ఆయన తన జీవితంలో ఎలాంటి ఉత్థాన పతనాలు చూశారు అనే అంశాలను ఆయన మాటల్లో తెలుసుకుందాం. కరుణాకర్ రెడ్డి గారు నమస్తే అండి. హలో అండి నవీన్ గారు, నమస్తే. మీ విద్యాభ్యాసం ఏ రకంగా జరిగింది, అదేవిధంగా మీ చిన్ననాటి ఏ పరిస్థితులు ఈ కంపెనీ రూపకల్పనకు దారితీశాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఒక కొత్త వర్డ్ చెప్పారు, వెల్త్ క్రియేషన్ కాదు హెల్త్ కూడా క్రియేట్ చేస్తున్నానని. పాలమూరు జిల్లా అంటే పాడి పంటలు అనేది చాలా తక్కువగా ఉండేటువంటి కరువు జిల్లా. రెండవది ఏంటంటే పాలమూరు జిల్లా వాళ్ళకు ఇట్ ఈస్ వలసలు వెళ్ళే జిల్లాగా పేరుండేది అన్నమాట. సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఎక్కడైతున్నాయో దాన్ని ఒక ఆపర్చునిటీగా ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని, సో సమ్ కైండ్ ఆఫ్ మెంటరింగ్ జరగడము ప్లస్ పరిస్థితులను ప్రభావంగా, సో మేజర్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పర్టికులర్గా నేను జన్మించిన ప్లేస్లో కానీ అక్కడ కానీ కృష్ణా నది తీరం ఉంటుంది, బట్ 3 కిలోమీటర్లు ఉంటుంది కదా, మాకు ఎప్పుడు నీటి ఎద్దడి చాలా వరకు. సో ఆల్మోస్ట్ 98% ఉందులో గ్రామంలో నివసించే వాళ్ళందరూ రైతులు. సో రైతులు ఏం చేస్తారు, పొలాలకు వెళ్ళాలా, సో పొలాల్లో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, నీళ్ళంతా నదిలో వెళ్ళిపోతుంది, నదిలో నుంచి అక్కడికి శ్రీశైలం వరకు వెళ్ళిపోతుంది వాటర్ ఏదో ఉంటుంది. వర్షం లేకపోతేనేమో అసలు గ్రౌండ్ వాటర్ కూడా దొరకడం కష్టం అన్నమాట. సో అటువంటి నేపథ్యంలో నుంచి వచ్చిన నేను అదే ఏదైతే సమస్య ఉందో దాని సమస్యని నా ఒక జీవిత లక్ష్యానికి లేకపోతే దాన్ని ఒక కెరియర్గా తీసుకునే ఉద్దేశంతో చిన్నప్పటి ఆలోచన మెల్లిమెల్లిగా ఒక ఈ స్మార్ట్ అనేది ఒక నాంది పలికిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు ఎంబీఏ చేసిన తర్వాత యాక్చువల్గా ఈ స్మార్ట్ ఇండియా కంపెనీ పెట్టడానికి ముందు మీరు దీనికి అంత మూలం పెప్సీలో మీరు వర్క్ చేయడం, యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది, అక్కడ మీరు గడించిన అనుభవం ఎలా ఉంది? బేసిక్గా ఎంబీఏ చేస్తూ ఉంటే యూ నీడ్ టు డూ అ ప్రాజెక్ట్ వర్క్. సో అక్కడ సింబాయసిస్ కల్చర్ ఏంటంటే, బిజినెస్ స్కూల్ కల్చర్ ఏంటంటే, మామూలుగా అదర్ ఎక్కడైతే ఉంటే ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే ఏదో సీనియర్ది సూపర్ సీనియర్ది చూసి అదేదో కాపీ కొట్టి ఏదో తీసి సబ్మిట్ చేసి ప్రాజెక్ట్ చేసేవాళ్ళు. మా దగ్గరకు వచ్చిన క్యాంపస్లో ఏంటంటే సాఫ్ట్ డ్రింక్ నుంచి ఆల్ డిఫరెంట్ పార్లే వాళ్ళు వచ్చారు ప్లస్ పెప్సికో వచ్చారు. అప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యూస్ టు కమ్ ఫర్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్కు చేసేవాళ్ళం. అయితే దే యూస్ టు సెలెక్ట్ ఓన్లీ ఫ్యూ పీపుల్, ఒక ఇద్దరిని లేదా ముగ్గురిని సెలెక్ట్ చేసేవాళ్ళు. సో ప్రీ ప్లేస్మెంట్ లాగా నాకు ప్లేస్మెంట్ రాలేదు బికాస్ ఆఫ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్ థింగ్స్. దెన్ ఐ నేనే ఒక సీనియర్ మేనేజర్ని కన్సల్ట్ అయ్యి అక్కడ, సో ఐ వాంట్ టు డూ అ ప్రాజెక్ట్ వర్క్, ఆపర్చునిటీ ఇవ్వండి, నో సాలరీ నథింగ్, సాలరీ అట్లాంటిది ఏం లేదు. సో హీ ఆల్సో వాంట్ టు ఇంప్రూవ్ హీస్ రూట్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఆయన ఒక ఆపర్చునిటీ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి ఏరియా సేల్స్ మేనేజర్ దగ్గర నుంచి ఒక రికమెండేషన్ ఇస్తే దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో బేసిక్గా జరిగింది ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ ప్రాబ్లం ఉందో అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని నేను ఏదైతే అనుకుంటున్నానో, పార్లే అప్పటివరకు 98% మార్కెట్ షేర్. సో పార్లేకి పనిచేస్తే ఏంటంటే 98% కూడా వచ్చినా నాకేం పెద్ద గ్రోత్ ఉండదు. వేర్ 2% మార్కెట్ షేర్ ఈజ్ గోయింగ్ టు బి 4%, ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ టైమ్ కదా, బట్ దెట్ విల్ బి లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని. సో ఎక్కడైతే లో మార్కెట్ షేర్ ఉన్న దగ్గరలో పనిచేయడం మొదలు పెట్టడంతో దెన్ ఆపర్చునిటీ ఉందని చేయడం. సో దట్ మేడ్ మీ అండ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్ రెడ్ నుంచి బ్లూ చేసేసాను. సో ఆ రూట్ ఏదైతే రెడ్ నుంచి బ్లూ చేసి నేను ఏదైతే సబ్మిట్ చేశానో రిపోర్ట్ చేశానో దట్ గాన్ టు ఈవెన్ సీనియర్స్ ఆఫ్ ద పెప్సీ, ఆ పర్టికులర్ రూట్ ఎందుకు అలా అయింది. సో అప్పుడు నేను కొన్ని స్లోగన్స్ అట్లాంటిది ఇచ్చింది దట్ విల్ బి గాన్ ఇన్ టు నేషనల్ లెవెల్ అనమాట. సో దట్ దే అడాప్టెడ్ పాలసీస్ కానీ నేను చెప్పిన ఇది కానీ అడాప్ట్ చేసుకున్నారు. దెన్ దే అఫోర్డ్ మీ అ జాబ్. సో అక్కడ మీకు అంటే మల్టీనేషనల్ పెప్సీ అనేది చాలా అతిపెద్ద మల్టీనేషనల్ కంపెనీ, అక్కడ ప్రాక్టీసెస్ కానీ లేకపోతే అక్కడ టెక్నాలజీస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. పెప్సీలో జాబ్ బంద్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు దాని గల కారణాలు ఏంటి? పెప్సీలో పనిచేసినప్పుడు కూడా ఇట్ వాజ్ వెరీ లుకరేటివ్ జాబ్, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇంకెంతకన్నా ఎక్కువ ఏం చేసేది అక్కడ ఏం లేదు. ప్రాబబ్లీ మేబీ అంత సీనియర్ అయిపోతాము లేకపోతే మేనేజర్ అయిపోతాము లేకపోతే జీఎం అయిపోతామేమో, కానీ అంతకనే వేరే ఏం కావలేము. పెప్సీలో ఉన్న అక్వాఫినో లాంచ్ చేసినప్పుడు మీరు వర్క్ చేశారా? యా, అట్ ద టైమ్ ఆఫ్ అక్వాఫినో లాంచ్ నేను ఉన్నాను కంపెనీ. మెటిటో అనే ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది అనమాట, ఎస్ఎంఈ బెవరేజ్ నాగ్పూర్లో స్టార్ట్ చేశారు.
సో అప్పుడు మేము ప్రజెంటేషన్ అంటే హౌ ఇండియన్ మార్కెట్ రియలీ లుకింగ్ ఫర్ వాటర్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది, వాటర్ మార్కెట్ ఎంత గ్రో అవుతుంది, ఇండియన్ పాపులేషన్ ఎంత గ్రో అవుతుంది, దీని మీద ఎక్కువ ఫోకస్ ఉండేదన్నమాట అప్పుడు. సో దట్ మేడ్ మీ టు థింక్ అబౌట్ ఇట్. అండ్ ఆ వాటర్ అనేది ఎప్పుడు వచ్చిందో దాన్ని నాకు ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయినాను అనమాట. బికాస్ చిన్నప్పుడు అంతా వాటర్ మీదే నా టైం అంతా పోయేది, ఎందుకు రెగ్యులర్గా వాటర్ని తీసుకురావడం ఇదంతా చేసామని కదా. సో దట్ గివెన్ మోర్ అండ్ మోర్ కనెక్టివిటీ. సో ఫైనల్గా మీరు స్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీను ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడము 98లో, నేను 98-99లో క్యాపిటల్ ఏం లేదు, వ్యాపారం చేయాలని అన్నప్పుడు దెర్ ఈజ్ నో క్యాపిటల్ ఎట్ ఆల్. సో ఐ యూస్ టు బారో మై మదర్ దగ్గర కొంచెము, సో వాట్ ఎవర్ ఆర్నమెంట్స్ ఉంటే ఐమె ఓకే యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి దట్ గివెన్ అ 35,000 రూపీస్ ఈజ్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ స్మార్ట్. స్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఈ దేశవ్యాప్తంగా అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వాటర్ ప్యూరిఫై సెంటర్స్ నెలకొల్పారు? డొమెస్టిక్ నుంచి ఇన్స్టిట్యూషనల్ ఇండస్ట్రీలు అన్ని కలిపితే ఆల్మోస్ట్ ఒక 15,000 అబోవ్ వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్స్ మేము చేసామండి. దీంట్లో కమ్యూనిటీ బేస్డ్ కొన్ని ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, తర్వాత న్యాచురల్ వాటర్ కండిషనర్స్ కొన్ని ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ చూసామన్నమాట. దీంట్లో మాకు హయ్యెస్ట్ ఫెచ్ ఇచ్చింది సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో వీ హ్యావ్ అ వెరీ గుడ్ అంటే రెప్యుటేషన్ వచ్చింది మాకు, మా టెక్నాలజీ బాగా సక్సెస్ అయ్యింది. ఎందుకంటే సౌదీ అరేబియాలో మీకు అంటే మామూలుగా చాలామంది బిజినెస్కు దుబాయ్ బెస్ట్ సెంటర్ అనుకుంటుండే, బట్ సౌదీ అరేబియా ఫర్ మీ ఈజ్ అ బెస్ట్ సెంటర్ బికాస్ అక్కడ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ లైక్ సౌదీ బిన్ లాదిన్ గ్రూప్ ఒకటి, తర్వాత బెక్తెల్ ఒకటి, తర్వాత అరామ్కో ఒకటి. ఈ కంపెనీలో మనం ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఎన్లిస్ట్ అయితే ద ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ సప్లయర్స్ అక్కడ చూస్తారనమాట. బికాస్ యూ గెట్ మోర్ మనీ దేర్ అండ్ మోర్ ఆర్డర్స్ కూడా చాలా పెద్దగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బిన్ లాదిన్ గ్రూప్ అనేది సౌదీలో ఈజ్ అ బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. సో అందులో ఒక రిజిస్ట్రేషన్ అంటే ఎన్లిస్ట్ దొరకడమే కష్టం, ఎంపానెల్ అయితే చాలు వెండర్గా, దట్ విల్ బి దిస్ థింగ్. అంటే ఎట్లా చేసేవాళ్ళం అంటే జర్మనీ ప్రోడక్ట్స్ ఆర్ యుఎస్ ప్రోడక్ట్స్ మాత్రమే సౌదీలో ఈ హై లెవెల్ ఏదైతే రాయల్ ఫ్యామిలీస్కి ఉంటుందో వెరీ హై సొఫిస్టికేటెడ్ ఉండాలి, బికాస్ దే డోంట్ యూస్ లెస్ దెన్ మర్సిడీస్ ఆర్ రోల్స్ రాయల్స్ కన్నా యూస్ తక్కువ చేయరు, బికాస్ మనీ అనేది అంత ఇదిగా ఉంటుంది. బట్ నాకు వచ్చిన అవకాశం ఏంటంటే అక్కడ ఒక ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నారో దే ఆర్ అనేబుల్ టు సాల్వ్ వన్ ప్రాబ్లం. అక్కడ 3,000 అబోవ్ ఫీట్ నుంచి వాళ్ళ ఒక బోర్వెల్ డిగ్ ఉంటుందన్నమాట, ఒక 12 ఇంచెస్ బోర్వెల్. అందులో నుంచి వాటర్ వస్తేనే 70 డిగ్రీ టెంపరేచర్ వస్తుంది. ఆ టెంపరేచర్ని కూల్ చేయడానికి కూలింగ్ టవర్లనే వీళ్ళదని అవ్వట్లేదన్నమాట ట్రీట్మెంట్. సో దే ఆర్ నాట్ ఈవెన్ యుఎస్ కంపెనీస్ చేయలేకపోతున్నాయి, తర్వాత జర్మనీ కంపెనీస్ చేయలేకపోతున్నాయి. దట్ ఈస్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ, దెన్ ఐ టేకెన్ దట్ ఆపర్చునిటీ, నేను చేస్తానని. ఇండిజీనియస్ టెక్నాలజీ వర్క్డ్ వెరీ వెల్ ఇన్ కింగ్ ప్యాలెస్ ఇన్ సౌదీ అరేబియా. రియాద్ ప్యాలెస్లో ఇప్పటికీ దట్ ఈస్ అ రిమార్కబుల్ థింగ్ అనమాట. చిన్న ఆర్డరే బట్ ఈస్ గివెన్ అ గ్లోబల్ రికగ్నైజేషన్ ఇచ్చింది. అదే సేమ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నన్ను నార్త్ ఆఫ్రికా తీసుకుపోవడము, సౌత్ ఆఫ్రికా తీసుకుపోవడము, ఘానా, తునీషియా, లిబియా, మొరాకో అట్లాంటిది. అంటే మోస్ట్ ఆఫ్ ది మెడిటేరియన్ టెరైన్ కానీ లేకపోతే జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఇక్కడ సిమిలర్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇండియాలో ఉన్నంత 40 ఫీట్ 30 ఫీట్ వాటర్ దొరకడం కష్టం, వెరీ హార్డ్ వాటర్ అండ్ కెమికల్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్ అండ్ కరోజిన్ ప్రాబ్లమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. అటువంటి చిన్న 1-2 యాక్టివిటీస్ను మేడ్ మీ యాజ్ అ గ్లోబల్ ప్లేయర్. సో ఆ బెక్తల్ కానీ ఆ సౌదీ అరామ్కో ఏదైతే ఉందో, దాని ఏదైతే బిన్ లాదిన్ గ్రూప్ ఉందో, అక్కడ చీఫ్ ఇంజనీర్ సొల్యూషన్ ఏదైతే చేశాడో దెన్ ఎగ్జిబిషన్లో పెడతాం కదా. సో గల్ఫ్ వాటర్ అనే ఒక ఎగ్జిబిషన్లో నేను కింగ్ ప్యాలెస్లో చేసిన ఫోటోగ్రఫీ అండ్ సొల్యూషన్ చెప్తే ఆల్మోస్ట్ ఒక 45-50 కంట్రీస్ ఎవరైతే విజిట్ చేస్తారో గల్ఫ్ వాటర్ దీనికి ఆ ఎగ్జిబిషన్లో, ఎవ్రీబడి ఈజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అనమాట, ఎటువంటి టెక్నాలజీ ఒకటి ఉందా, ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి. వీ మేడ్ ఇట్ పాసిబుల్, నేచురల్ వాటర్ కండిషనర్, జీరో మెయింటెనెన్స్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దట్ మేడ్ మీ టు అ గ్లోబల్ మార్కెట్. మీరు బైపీసీ వచ్చారు, ఎంబీఏ చేశారు, ఆ తర్వాత ఇటువంటి కంపెనీలకు వచ్చారు, మెటో లాంటి కంపెనీతో సాంకేతిక సహకారం పొందారు. అయితే ఈ ఇండిజినియస్ టెక్నాలజీ డెవలప్ చేయడం కానీ లేకపోతే ఈ ప్యూరిఫైయర్లో ఇంత సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడంలో ఎలా సాధ్యమైంది? మోస్ట్ ఇంపార్టెంట్ రీసెర్చ్. అంటే నేను ఈవెన్ డిగ్రీలో కెమిస్ట్రీ కాబట్టి, సో వాటర్ ఈజ్ ఆల్మోస్ట్ కెమిస్ట్రీ కదా. సో వాట్ విల్ బి ద కెమికల్ కంపోనెంట్, హౌ దిస్ ఎలిమెంట్స్ సో కెన్ బి వర్క్అవుట్,
ఓకే దీనికి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఎలక్ట్రాన్స్ ఏంటి న్యూట్రాన్స్ ఏంటి పాజిటివ్ అయాన్స్ ఏంటి నెగిటివ్ అయాన్స్ ఏంటి దీని మీద మోస్ట్ అంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసేవాడిని ప్రొఫెసర్స్ యూస్ టు గివ్ సో మచ్ బ్యాకప్ అనమాట ఈవెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దగ్గర వెళ్ళినా ఒక థియరిటికల్ ప్రాబ్లం తీసుకొస్తే వాళ్ళు ఒక స్ట్రక్చరల్ సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు అనమాట సో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడము సో వాట్ ఈస్ ద బెస్ట్ ఏరియా అనమాట అదర్ దెన్ H2O వాటర్ ఈజ్ H2O అదర్ దెన్ ఎలిమెంట్స్ ఉంటే హౌ వీ కెన్ సపరేషన్ ఎలా చేయొచ్చు సో దీనికి లాంగ్ టర్మ్ ఇదిగా ఉండాలా ప్లస్ అంటే ఒక రగ్డ్ టెక్నాలజీ కావాలని చెప్పే ఉద్దేశం దట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇన్నోవేషన్ ఆఫ్ నేచురల్ వాటర్ కండిషన్ సో బేసిక్గా ఐ బిలీవ్ నేచర్ కదా ప్రపంచంలో నేచర్లో లేని సొల్యూషన్ అనేది లేదు అంటే ప్రాబ్లమే రాదు ప్రాబ్లం ఉందంటే నేచర్లోనే సొల్యూషన్ ఉంది సో యూ నీడ్ టు ఫాలో వాట్ యాక్చువల్లీ నేచురల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఆ ప్రాసెస్ని మనం దీంట్లో అడాప్ట్ చేసుకుంటే ఎంత సింప్లిఫై ఉంటుంది అనేది జర్నీలో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీకు వచ్చిన ప్రైజ్ మనీ విలువనే దాదాపుగా 2,30,00,000 పై మాట సో ఇప్పటిదాకా ఎన్ని అవార్డులు వచ్చినాయి ఇందులో మీకు బాగా ఆత్మసంతృప్తినిచ్చిన అవార్డు ఏంది నాకు మంచి అవార్డు నాకు అంటే ఇంటర్నేషనల్ రికగ్నేషన్ వచ్చినది ఇంటర్నేషనల్ క్వాలిటీ క్రౌన్ అవార్డు లండన్లో ఇచ్చారు ఈవెన్ ఐ హ్యాడ్ అ డైనింగ్ విత్ బంకింగ్హామ్ ప్యాలెస్లో నాకు డైనింగ్ ఆపర్చునిటీ వచ్చింది అంటే పర్సన్ లైక్ మీ ఈవెన్ ఈ కాంట్ బిలీవ్ బంకింగ్హామ్ ప్యాలెస్ కానీ ఇంటర్నేషనల్ ఇంటర్కాంటినెంట్ హోటల్లో నాకు ఒక అకామిడేషన్ ఇవ్వడము జరగడం దట్ ఈస్ టేకెన్ ఇన్ టు నా ఒక ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అహ్మద్ జల్లూలి అని మొరాకోలో ఒక ఐబిటి అని ఉండే అనమాట ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ట్రేడ్ దట్ ద వన్ ద ఆ పర్సన్ ఏదైతే ఉన్నానో వాళ్ళ దగ్గర ఫుడ్ ప్రాసెస్ ఏదైతే ఉందో మీట్ ప్రాసెస్ ఉందో ఆ మీట్ ప్రాసెస్ సెల్ఫ్ లైఫ్ను నేను 7 డేస్ నుంచి 21 డేస్ సింపుల్ టెక్నాలజీతోనే ఇంప్రూవ్ చేశాను అండ్ దట్ ఈజ్ గివెన్ FDA సర్టిఫికెట్స్ అన్నీ వచ్చినాయి అనమాట అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఓన్లీ 7 డేస్ అంటే వాళ్ళు నాకు ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టిన డబ్బులు ఓన్లీ 7 డేస్లో రిటర్న్ వచ్చింది దట్ ఈజ్ గివెన్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ రికమెండెడ్ మీ అంటే ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో నా దగ్గర ఒక టెక్నాలజీ ఉంది దట్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ఇండియా వెరీ సింపుల్ టెక్నాలజీ వెరీ వెరీ రోబస్ట్ టెక్నాలజీగా ఉంది అండ్ ద మనీ ఈజ్ వీఆర్ సేవింగ్ అలాట్ అని చెప్పేసి దట్ ఈజ్ రియల్లీ గివెన్ ఇన్ ద ఇయర్ 2009 ఈవెన్ వీ డోంట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ లేదు నా దగ్గర ఏమీ లేదు అండ్ ఆ ఫ్రూగల్ ఇన్నోవేషన్ అనమాట జుగాడి యాక్టివిటీ చేసేవాళ్ళమే దట్ ఈస్ గివెన్ 70,000 pounds ప్రైజ్ మనీ సో నాట్ ఓన్లీ ప్రైజ్ మనీ అండ్ దట్ ఈస్ ఎంటైర్లీ కంప్లీట్లీ అంటే నా దగ్గర అంత కాంపిటెన్సీ ఉంది అని నాకే తెలీదు సో దట్ ఈస్ గివెన్ ద ప్లాట్ఫామ్ అటు తర్వాత రెండోది ఏంటంటే నాబార్డ్ రూరల్ ఇన్నోవేషన్ అవార్డ్స్ అరౌండ్ 1400 ఎంట్రీస్ వచ్చాయి అంటే రూరల్ ఇండియాలో దట్ అందులో జ్యూరీగా జయరామ్ రమేష్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది జ్యూరీ మెంబర్ సో జయరామ్ రమేష్ గారు ఆల్మోస్ట్ ఆ జ్యూరీలో అందరిలో నేను ఇచ్చిన ప్రజెంటేషను సక్సెస్ స్టోరీస్ అన్నీ చూసి ఆయన ఒకటే మాట చెప్పాడు అనమాట ఫస్ట్ టైం నేను అంటే ఇంత ఆయన హీ వాజ్ అ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ లేచి నిల్చొని క్లాప్స్ కొట్టాడు నేను ఏదైతే ప్రజెంటేషను అండ్ కేస్ స్టడీస్ చేస్తే జయరామ్ రమేష్ లాంటి ఒక యూనియన్ మినిస్టర్ లాంటి వాడు చేతులు లేచి నిల్చొని క్లాప్స్ కొట్టడం ఒకటి అండ్ హీఈస్ ద వన్ హూ అంటే అవార్డు సెరమనీలో నాకు అంటే ఆ రోజు క్లాప్స్ కొట్టినంత మాత్రమే నాకు జ్యూరీ నన్ను సెలెక్ట్ చేసింది అని తెలీదు అవార్డు ఫంక్షన్కు నన్ను కూడా ఇన్వైట్ చేశారు సో నాబార్డ్ వాళ్ళు అవార్డు తీసుకునే వరకు నాకు తెలియదు అనమాట అంటే దే డిడ్ నాట్ అనౌన్స్డ్ అనమాట చిదంబరం ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉండి చిదంబరం ఉన్నప్పుడు సైటేషన్ చదువుతుంటే ఐఎమ్ ద విన్నర్ చింతకంటి మల్లేశం అని యాజ్ ఈజ్ అదర్స్ కేటగిరీలో రన్నర్ ఇప్పుడు మొన్న రీసెంట్గా పద్మ అవార్డు వచ్చింది చింతకంటి మల్లేశం సో దట్ ఆల్సో గివెన్ అప్ నాట్ ఓన్లీ అవార్డ్ ఈజ్ అ ప్రైజ్ మనీ వీటన్నిటికన్నా ఇంకోటి ఆత్మసంతృప్తి ఇచ్చి అడిగింది అన్నారు కదా నన్ను కార్పొరేట్ సిటిజన్ అవార్డుకు డాక్టర్ కలాం గారు నన్ను నామినేట్ చేశారు అబిద్ హుసేన్ అని సెంటర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ డెన్ ఉంటారు ఇక్కడ ఆయన హీ వాజ్ ద డెన్ అప్పుడు నన్ను డాక్టర్ కలాం గారు నేను ఆయన దగ్గర వీ హ్యాడ్ అ కాఫీ టుగెదర్ లైక్ ఇట్లే కూర్చొని ఒకసారి సో అప్పుడు కలాం గారు ఈజ్ మై బాయ్ ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ అండ్ ప్రొవైడింగ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రౌడ్గా చెప్పినప్పుడు అబిద్ హుసేన్ గారు ఈ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట ఓకే సమ్మన్ ఈజ్ హైదరాబాద్ నుంచి ఉండి వాటర్స్ మన మీద ఇంత పని చేస్తున్నారు బాగా అని చెప్పేసి సో ఇన్వైటెడ్ మీ వన్ టైమ్ టు హిస్ ఇన్స్టిట్యూట్ తార్నాకలో సీఫెల్కి పిలిచి ఒకరోజు మాట్లాడి ఈ ఇంట్రడ్యూస్ మీ టు ఎంటైర్ హిస్ టీమ్కు
తర్వాత లక్కీలో ఏంటంటే హీ వాజ్ వన్ ఆఫ్ ది జ్యూరీ మెంబర్ ఇన్ కార్పొరేట్ సిటిజన్ అవార్డులో కేటగిరీలో హీ వాజ్ వన్ ఆఫ్ ది జ్యూరీ ఉండే. సో జ్యూరీ రికమెండేషన్లో నేను తెలిసిన అంటే ఆయన ఏం చేశాడంటే తెలిసిన వాళ్ళకు అంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ ఆర్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఇవ్వరు కదా నాకు తెలిసినంత మాత్రాన నేను చేయనని. దేర్ ఆర్ ఫైవ్ పీపుల్ యాజ్ ఇన్ టు జ్యూరీ. ఈ ఫైవ్ పీపుల్ జ్యూరీలో అబిద్ హుసేన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది జ్యూరీ. నేను జ్యూరీకి ప్రజెంటేషన్ ఇచ్చినట్లు అందరికనే తక్కువ మార్కులు నాకు అబిద్ హుసేన్ వేశారు. ఐమీ అందరికన్నా ఎక్కువ మార్కులు నాకు పిఎం సెనా వేశారు. సో పిఎం సెనా వాజ్ మై బాస్ ఇన్ వెన్ ఐ వాజ్ ఇన్ పెప్సీ. సో ఓకే హీ ఫీల్ ప్రౌడ్ అనమాట. నేను నా స్టోరీ అంతా చూసి అంతా చేసిన తర్వాత హీ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ఆ రోజు స్టేజ్ మీద కూడా ఆనంద్ శర్మ హీ వాజ్ ద కామర్స్ మినిస్టర్ ఉన్నవాళ్ళు. పిఎం సెనా నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడారు. అబిద్ హుసేన్ కూడా నా గురించి మాట్లాడుతూ నా స్టూడెంట్ కాబట్టి ఈవెన్ ఈయన పెద్ద మనిషి నన్ను ఇంట్రడ్యూస్ చేసినా నాకు తెలిసిన వాడని నేను తక్కువ మార్కులు నేను ఇచ్చిన మిగిలిన వాళ్ళందరు ఈ విన్నర్ను తీశాను. అంటే ఆయన ఏంటంటే హిజ్ బ్లెస్సింగ్స్ ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ బట్ హీ ప్రూవ్డ్ దట్ ఓకే అంటే నేను ఒక్కరిని రైట్ కాదు రిమైనింగ్ అదర్స్ ఇది అని చెప్పేసి అట్లా కొన్ని అవార్డ్స్ ఏవైతే ఉన్నాయంటే అదైతే ఫెలిసిటేషన్స్ కానీ కొన్ని ఉన్నాయో దట్ మేడ్ మీ అలాట్ డిఫరెన్స్. రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో ఈ సాన్నిహిత్యం ఎలా పెరిగింది, ఆయన మీలో ఎలాంటి స్ఫూర్తి నింపారు? ఊరజున సుకృతం అనుకోవాలి అటువంటి వాళ్ళను ఇది చేయడము. అంటే ఎక్కడైనా ఒక డిఫరెంట్గా వెళ్ళాలని నేను ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వర్క్స్ చేశాను కదా. సెంట్రల్ గవర్నమెంట్లో సిపిడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఉంటుంది. రాష్ట్రపతి భవన్లో సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రీడిజైనింగ్ ఒక టెండర్ వేశారు. మామూలుగా సిపిడబ్ల్యూడి రిజిస్ట్రీ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ నేను ఆయకార్ భవన్ ఉంది కదా ఆయకార్ భవన్లో కూడా ఎస్టీపీ ఫస్ట్ నేనే చేశాను. సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విచ్ ఇస్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో చేశాను అనమాట బికాస్ ఆఫ్ మెటిటో సపోర్ట్. ఇండియాకు జనరల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక పేరు ఉందన్నమాట. అంటే ఇండియన్స్ ఆర్ నాట్ అఫోర్డబుల్ క్యాండిడేట్స్ ఓకే వీళ్ళ క్వాలిటీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అట్లాంటిది. నేషనలిస్ట్ని అది పెంచుతుంది అనమాట. ఇండియా గురించి ఎవడో తక్కువ మాట్లాడినా ఏం చేసినా అట్లా నడుస్తుంది కాబట్టి అట్లెందుకు నేను ఎందుకు బెస్ట్ చేయకూడదు అని చెప్పేసి దట్ వాజ్ ద ఫైర్ ఏదైతే ఉందో నన్ను గ్లోబల్ మార్కెట్ తీసుకుపోయింది. అంటే యుఎస్ కన్నా నేను జర్మనీ కన్నా బెస్ట్ ప్రోడక్ట్ నేను తయారు చేయగలుగుతాను నేను ఇవ్వగలుగుతాను సొల్యూషన్ అని. మొఘల్ గార్డెన్ ఎస్టీబీ ప్లాంట్ రీడిజైన్ ఆర్డర్ ఏదైతే టెండర్ ఉన్నప్పుడు కావాలని నేను టెండర్ తక్కువ కోట్ చేశాను బికాస్ ఐ వాంట్ టు బీ అ రిచ్ ఇన్ అ బిగ్ ప్లేస్లో రాష్ట్రపతి భవన్లో ఆపర్చునిటీ రావాలని చెప్పేసి కిలి నాకు అది దొరకడము. తర్వాత అక్కడ ప్లాంట్ డే అండ్ నైట్ వెళ్ళి అక్కడ పనిచేయడము రియల్గా రీడిజైన్ చేయడము ఏ ప్రాబ్లం ఉన్నా డాక్యుమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను డాక్యుమెంటేషన్లో భాగంగా నేను ప్రతి ప్రాబ్లమ్ను నేను అంటే ఏ పంపు ఎలా దాన్ని రీప్లేస్ ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి లాస్ ప్రాజెక్ట్ నాకు తెలుసు ఆ ప్రాజెక్ట్ లాస్ బట్ ఇట్ విల్ గివ్ మీ సమ్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్ అని ఆ లాస్ అనే ఆ డేర్ ఏదైతే చేసినా దట్ మేడ్ మై ఎంటైర్ లైఫ్. కలాం గారు చూశారు హీ సీన్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వాటర్ యూటిలిటీ అనేది లోకల్ పెంచుకోవడము. సో వన్ డే గాట్ అన్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ ఉంది అని సో హీ ఆఫర్డ్ మీ ఆ బ్రేక్ఫాస్ట్ కదా. ఆ టైంలో హీ అబౌట్ నోస్ అబౌట్ మీ అండ్ ఐ కేమ్ ఫ్రమ్ ఎల్బీ నగర్ నుంచి వస్తే వాళ్ళు ఇక్కడే పనిచేశారు కదా ఆల్మోస్ట్ 12 ఇయర్స్ ఆయన డైరెక్టర్గా పనిచేశారు ఆర్సీఐ ఇమారత్లో. సో అప్పుడు వారు అన్నారనమాట హీ మేడ్ అ ప్రజెంటేషన్ ఈస్ గివెన్ దట్ సీడీ అనమాట వాటర్ ఎలా ఉంటుంది. దట్ పర్టిక్యులర్ టైమ్ హీస్ టోల్డ్ మిస్టర్ రెడ్డి టెక్నాలజీ ఇక్కడ పనిచేయడం ఈజ్ అ గ్రేట్ బట్ యూ నో జస్ట్ 10-15 కిలోమీటర్స్ ఆఫ్ యువర్ ప్లేస్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ పాయిజన్ వై డోంట్ వీ వర్క్ టుగెదర్ లైక్ దిస్ అంటే చెప్పానమాట. వర్క్ చేయాలని నాకు ఉన్నది కానీ బట్ మన దగ్గర నా దగ్గర అంత స్ట్రెంగ్త్ కానీ అంత ఫైనాన్షియల్ కేపబిలిటీ లేదు. అప్పుడు వారు ఒకటే మాట అన్నారు యూ ట్రై టు వర్క్ ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి. ఒక ప్రెసిడెంట్ సపోర్ట్ చేస్తాడంటే ఎలా సపోర్ట్ చేస్తాడని ఏం ఆలోచన చేయలేదనమాట. ఓకే ఈయన చెప్పాడు ఆయన ఆయన మాటలలో ఒక రకమైనటువంటి ఎనర్జీ ఉంది నాకు. సో అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ ఏంటంటే హీ వాంట్ టు మేక్ ఇండియా యాజ్ అ నాలెడ్జ్ క్యాపిటల్ కదా. నాలెడ్జ్ క్యాపిటల్ కావాలంటే ఏం చేయాలంటే వీ నీడ్ టు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ ఉండాలి. ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియా ఈజ్ అ డ్రీమ్ ప్రాజెక్ట్ పురా. సో ఎవరైతే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో పనిచేస్తారో ఈవెన్ 1000 మంది ఉన్నా ఆయన ప్రతి ఒక్క పేరును ఆయన గుర్తుపెట్టుకుంటారు. ఓవరాల్గా గత సంవత్సరం ఎంత ఆదాయం వచ్చింది, అదేవిధంగా ఫర్ ది నెక్స్ట్ 3-5 ఇయర్స్ కంపెనీ ఎక్స్పెన్షన్ ప్లాన్స్ గురించి చెప్తారా? మేము గ్రో అవ్వాలంటే బేసిక్గా మనం అనుకుంటున్నాం కదా ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇప్పుడు ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకా వేరే బిజినెస్ మోడల్లో ఒక ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే యాన్సలరీస్ గ్రో అవ్వాలి కదా.
సో మాకు ఆన్సిలరీస్ కానీ ఇంకోటి కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటర్ప్రీనియర్ స్కిల్స్ పెంచాలి. వాటర్ మార్కెట్ ఈస్ $3 trillion ఇండస్ట్రీ, సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. అట్ ద సేమ్ టైం వాటర్ అంటే నీటిని వ్యాపార దృక్పథంగా కాకుండా సామాజిక బాధ్యత దృక్పథంతో ఒకవేళ మనం తీసుకొని వెళ్తే దీంట్లో వీ కెన్ నాట్ ఓన్లీ వన్ అంటే ఎంటైర్ కంట్రీ విల్ ఎంజాయ్ దీస్ ఫ్రూట్స్ అండ్. నేనేమంటున్నానంటే ₹1,00,000 నేను ఒక ఎంటర్ప్రీనియర్ను తయారు చేస్తాను. ఇది నాట్ అ డ్రీమ్ అనమాట, ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ సక్సెస్ఫుల్ వెంచర్. ఇప్పుడు ఈ 99K దాదాపుగా 10 లక్షల మందిని ఎంటర్ప్రీనర్ తయారు చేద్దామని మీరు ఉద్దేశంగా పెట్టుకున్నారు, ఇప్పటివరకు ఎంతమంది కంప్లీట్ అయ్యారు, అదేవిధంగా వారికి ఆదాయం నెలకు ఎంత వచ్చే అవకాశం? ఈ కాన్సెప్ట్ అనుకుని ఆల్మోస్ట్ మేము 1 ఇయర్ అయిందండి. ఇనీషియల్గా మీదే బాలారిస్టాలు ఉంటాయి కదా, బాలారిస్టాలలో ఇప్పటివరకు మేము ఒక 55 మందిని సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్ను తయారు చేశాము. ఈ 55 మంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్స్ ఒకరొకరు నెలకు 3,000 నుంచి ఈవెన్ ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక నెలలో. ఈ 10 లక్షల మార్కును మేము చేరాలంటే, ఎందుకంటే వ్యాపారం మళ్ళీ అదే కూడా వస్తుంది అనమాట, అంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎక్కువ ఇది చేస్తున్నాము, ఎవరైతే సక్సెస్ఫుల్ ఉన్నారో వీళ్ళే మెసెంజర్ కింద తీసుకొస్తారు, వీళ్ళే వాళ్ళ సక్సెస్ స్టోరీలను డబ్లింగ్ చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. స్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ప్రస్తుతం ఎంతమంది వర్క్ చేస్తున్నారు, రానున్న రోజుల్లో రిక్రూట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి? ఆర్గనైజేషన్ ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నామంటే, మేము ఎంటర్ప్రీనియర్ గ్రో చేయాలండి, అంటే ఎంప్లాయీస్ని ఎంత గ్రో చేసినా ఒక కాన్స్టెంట్ ఒక లిమిటెడే ఉంటుంది, మేబీ ఒక 200, 300, 400 వరకే మేము వెళ్తాము. బట్ ఎంటర్ప్రీనియర్ గ్రోత్ అయింది అనుకోండి 10 లక్షల మందికి వెళ్తాము. దట్స్ వాట్ మా నెక్స్ట్ 3 to 4 ఇయర్స్ లోపల 1 మిలియన్ సోషల్ ఎంటర్ప్రీనియర్స్ని తయారు చేయాలి. వైవిధ్యమైన నేపథ్యం నుంచి మీరు సక్సెస్ అయ్యారు, రైట్ నౌ 33 దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు, అదేవిధంగా రాష్ట్రపతి ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు, నాబార్డు లాంటి సంస్థలు, క్రౌన్ లాంటి అవార్డులు ఎన్నో అందుకున్నారు. ఫైనల్గా మీ జీవిత లక్ష్యం ఏంటండి? సర్వే జన సుఖినో భవంతు అంటున్నాం కదా, జీవితంలో డాక్టర్ కలాం లక్ష్యం ఏంటి, మన లక్ష్యం అది. సో ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఇక్కడ ఎవడు ఆకలితోనో చావకూడదు, నీళ్లు లేకుండా క్వాలిటీ వాటర్ ఉండాలా, గుడ్ ఎనర్జీ ఉండాలా, అంటే ప్రతి ఒక్కరు యాక్సెసిబిలిటీ ఉండాలన్నమాట, మంచి చదువు ఉండాలా, మంచి వైద్యం ఉండాలా, మిగిలిన మంచి ఫెసిలిటీ ఉండాలన్నమాట, అంటే పూర్ రిచ్ గ్యాప్ ఉండాలి కంపల్సరీ. అంటే కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా మనిషి యొక్క ఇది ఉంటుంది, కష్ట సుఖాలు ఉండాలి. కానీ మరీ ఈ అంటే ఇప్పుడు గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో మన ఇండియాలో జరిగినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో, ఈ నెక్స్ట్ 4-5 ఇయర్స్లో టెక్నాలజీని యూజ్ చేసి ప్రజలందరికీ మనం ఒకవేళ సి ఎండ్ ఆఫ్ ద డే నోబడీ ఈజ్ గోయింగ్ టు టేక్ ఎనీథింగ్ బ్యాక్ కదా, సో చిరస్థాయిగా ఒక అంటే ఈ సమాజానికి మనం ఏమైతే ఇవ్వడం మొదలు పెడతాం, అంటే యూ ఆర్ట్ ఆఫ్ గివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు యువర్ సొసైటీ, యువర్ మదర్ ల్యాండ్. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని ఇచ్చి మీ అనుభవాలను పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈ వారం వెల్త్ క్రియేటర్స్. వచ్చే వారం మరో వెల్త్ క్రియేటర్తో కలుద్దాం.